नमस्ते वेलकम टू एस9 न्यूज नेनु पार्वती बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। ఎంతో మంది కార్యకర్తల కృషి వల్లే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ధీరజ్ సింగ్ రావత్ రాష్ట్రంలోను అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు। ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజ్ చేసిన అధికారులు। కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు మంజూరు చేసి జిల్లాలో బీజేపీ నాయకులు పర్యటించాలన్న సర్పంచ్ల సంఘం నాయకులు జిల్లాలో సర్పంచ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం। ఎంతో మంది కార్యకర్తల కృషి వల్లే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ధీరజ్ సింగ్ రావత్ అన్నారు। గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నాయకులు శక్తి కేంద్ర ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతి కార్యకర్త కృషి చేస్తే ఇది సాధ్యపడుతుందన్నారు। ఒక ప్రణాళిక ప్రకారం గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు। ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గురువారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు। మహబూబ్‌నగర్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు। వీటిలో దాదాపు 3526 మంది అభ్యర్థులు పాలిసెట్ పరీక్షకు హాజరయ్యారు। కరోనా మళ్ళీ విజృంభిస్తూ ఉండడంతో పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రాల్లో పటిష్ట చర్యలు చేపట్టారు। పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజ్ చేసి పరీక్షకు అనుమతించారు। పదవ తరగతి ఫలితాలలో తమ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని జ్ఞానభారతి హైస్కూల్ డైరెక్టర్ లక్ష్మణ్ ప్రిన్సిపల్ కిరణ్మయ్య అన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం విడుదలైన పదవ తరగతి ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు 10కి 10 మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు। గత 25 సంవత్సరాలుగా తమ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నట్లు వెల్లడించారు। ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు। గత 28 సంవత్సరాల నుంచి ఈ జ్ఞానభారతి ప్రస్థానం మహబూబ్‌నగర్లో మూనపుకుటేరలో స్టార్ట్ చేయడం జరిగింది। ఈ యొక్క జ్ఞానభారతి నుంచి ఎంతో మంది విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టి ఎన్నో ప్రతి సంవత్సరం మాదంటూ మేము ఉంటున్నామని చాలా మంది పిల్లలు నిరూపించారు। ఈ సంవత్సరం కూడా గత 2 సంవత్సరాల నుంచి కరోనాలో ఉన్నా కూడా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పిల్లల మల్ల కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో రిజల్ట్స్ లో మళ్ళా విజయదంబి మోగించినందుకు జ్ఞానభారతి పిల్లలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఈ రిజల్ట్ చాలా మాకు సంతృప్తిగా ఉన్నది। ఈ పిల్లల కష్టానికి ఫలితం వచ్చిందని మేము అనుకుంటున్నాము। దీనికి ఈ రిజల్ట్ కి తోడ్పడిన టీచర్స్ కి మా పేరెంట్స్ కి మా వెల్ విషర్స్ కి వాళ్ళకి మీ ఛానల్స్ ద్వారా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు మాదంటూ ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి మనము రిజల్ట్స్ లో
స్టేట్ ర్యాంక్స్ కొట్టడం జరిగింది. ఇక్కడ చదివిన పిల్లలు ఎంతో మంది ఉన్నతమైన స్థానానికి పోయినరు. దాంట్లో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ విధంగా తీసుకురావటము, ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి ప్రమోట్ చేసినా కూడా మళ్ళా ఎగ్జామ్ పెట్టిన 10th క్లాస్ మళ్ళా ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా 10/10 మా పిల్లలు సాధించటము మాకు చాలా గర్వకారణం ఉన్నది. సో దీనికి తోడ్పడిన పేరెంట్స్కి, విద్యార్థులకి, ఉపాధ్యాయ బృందానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన్మయ్, జ్ఞానభారతి స్కూల్ ప్రిన్సిపల్ని. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము 10th అనేది ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు కరోనా తరుణంలో. ఈరోజు ఈ 2 ఇయర్స్ గ్యాప్లో కూడా ఈసారి మా పిల్లలు విజయదుమ్మిని మోయించడంలో మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళంతా 8th to 10th రాసినట్టే 9th అనేది కూడా వాళ్ళంతా ఆన్లైన్లో నడిచింది. ఒక 2 మంత్స్ ఏదో మనం నడుపుకున్నాము, కానీ వారికి బేస్ అనేది కొద్దిగా తగ్గినా కూడా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులని మేము వారికి కవర్ చేసుకుంటూ వాళ్ళని మొత్తం ఈరోజు ఈ 10 పాయింట్స్ సాధించడానికి టీచర్స్ కృషి చాలా ఉందండి. ఇందులో దానికి తోడ్పాటుగా మా పిల్లలు కూడా మాకు సహకరించారు, వారి పేరెంట్స్ కూడా సహకరించారు. ఎన్ని స్పెషల్ క్లాసెస్ పెట్టినా కూడా విసుక్కోకుండా పేరెంట్స్ కూడా చాలా ఓపిక్గా వాళ్ళకి సహకరించి ఈరోజు ఈ రిజల్ట్ తీసుకురావడంలో వాళ్ళు కూడా భాగస్థులే అని మేము చెప్పుకుంటున్నాము. దీనికి ఈరోజు ఈ 10 పాయింట్స్ సాధించడం అనేది చాలా కష్టమైన రిజల్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం చూసాము కరోనాలో కొద్దిగా స్టడీస్ దెబ్బతిన్నాయి కనుక ఈరోజు వీళ్ళు ఇంత కష్టపడి మా స్కూల్ పేరు, ఎందుకంటే 28 ఏళ్ళ నుంచి మేము ఇది ఒక బ్రాండ్ అనేది నిలుపుకుంటూ వచ్చాము, అది ఎక్కడ వమ్ము చేయకుండా వారు మమ్మల్ని ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని ఇలాగే నిలబెట్టారందుకు మా పిల్లలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా వారు ఫర్దర్లో కూడా చాలా చక్కగా చదివి ఈరోజు ఇంటర్ రిజల్ట్లో కూడా ప్రతి కాలేజీలో కూడా మా పిల్లలు ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. అలాగే మా పిల్లలు ఇక్కడే రిజల్ట్ సాధించడం కాదు, ఇంటర్లో కూడా మా పిల్లలందరూ కూడా స్టేట్ 4th, 3rd, 2nd అలా రావడం జరిగింది. నేను ఇప్పుడే 10th పాస్ అయిన బ్యాచ్లో నేను ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే 2 ఇయర్స్ మేము అంత స్టడీ మాకు లేదు, బేసిక్ నాలెడ్జ్ మాకు ఎక్కువ లేదు. ఎందుకంటే 9th అన్నది మాకు అంత ఆన్లైన్లో నడిచిపోయింది. అండ్ 2 మంత్స్ మాత్రమే మేము స్కూల్లో స్పెండ్ చేసినాం. 9th బేస్ లేకుండా మేము 10 పాయింట్స్ సాధించామంటే ఈ స్కూల్కి, మాకు, మా పేరెంట్స్కి ఎంతో ప్రౌడ్నెస్ తెచ్చే మూమెంట్ ఇది. కాబట్టి ఈ మూమెంట్ మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ స్కూల్ గురించి స్కూల్ టీచర్స్ అందరూ మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు అందరూ. నేను జ్ఞానభారతి స్కూల్లో చదివి ఇప్పుడే 10th పాస్ అయినా. ఈ స్కూల్ నాకు చాలా కోఆపరేట్ చేసింది. అందరు నాకు సపోర్ చేస్తున్నారు. ఈ 10/10 సాధించడానికి వీళ్ళే నాకు సహకరించారు. 2017 జూన్ 30న మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తాను ఛార్జ్ తీసుకున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మారిన తర్వాత ఆసుపత్రిలో పడకల స్థాయి పెరిగినట్లు తెలిపారు. మొదట్లో 350 పడకలుగా ఉన్న ఆసుపత్రి మెడికల్ కాలేజ్ మంజూరైన తర్వాత నేటికి 650 పడకలుగా మారిందన్నారు. కోవిడ్ సమయంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు చేసినట్లు వివరించారు. 30th జూన్ 2017న వైద్య విధాన పరిషత్కు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ డాక్టర్స్ అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి ఛార్జ్ తీసుకున్న రోజు ఈరోజు 2017 జూన్ 30న. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ దవాఖానలో జరిగిన వివిధ అభివృద్ధి పథకాలు, మార్పులు, అదేవిధంగా పేద ప్రజలకు ఈ సేవలు ఏ విధంగా దగ్గరగా మేము అందించినాము అనేది ఒక చిన్న విషయము నివేదిక మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాము. పూర్తి నివేదిక వచ్చే సోమవారం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా మీకు విత్ రికార్డ్తో సహా మీకు అందజేస్తాము. కానీ ఈరోజు ప్రత్యేకతని పురస్కరించుకొని ఈరోజు మీతో కొంత విషయాలు మాట్లాడాలనుకున్నాము. ముఖ్యంగా జనరల్ దవాఖానా కాకంటే ముందు మనందరికీ తెలుసు వైద్య విధాన పరిషత్ దవాఖానా ఉన్నప్పుడు ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అదేవిధంగా కాన్పులకు సంబంధించిన విభాగంతో పాటు ముక్కు, చెవి, గొంతు, కళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉండేది. ఈరోజు ఈ గవర్నమెంట్ జనరల్ దవాఖానా
గా నామకరణం చేసిన తర్వాత పడకల స్థాయి పెరిగింది అదే విధంగా ఈ అకామడేషన్ ఏదైతే ఉన్నదో హాస్పిటల్లో పేషెంట్లు ఉంచే అకామడేషన్ ముఖ్యంగా ఈ పాత బిల్డింగ్ తో పాటు ఓల్డ్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అదే విధంగా ఎంసీహెచ్ బిల్డింగ్ అదే విధంగా సిమాంగ్ బిల్డింగ్ లో కోవిడ్ సేవలు అందించిన విషయం మీకు తెలుసు అంటే మొత్తం 4 బిల్డింగ్స్ రావడం జరిగింది ఓల్డ్ బిల్డింగ్ ఓల్డ్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఎంసీహెచ్ బిల్డింగ్ అదే విధంగా కోవిడ్ బిల్డింగ్ ఇట్లా 4 బిల్డింగ్స్ గా మేము తీసుకోవడం జరిగింది 350 పడకలుగా ఉన్నటువంటి దవఖానా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చిన వెంటనే 600 పడకలుగా ఎన్ఎంసి నిబంధనల ప్రకారం రావడం జరిగింది ఈ రోజు నాటికి ఇప్పటికి 650 పడకలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఏ రోజు లెక్క తీసుకున్నా 400 నుంచి 450 మంది పేషెంట్లు మన దవఖానలో అడ్మిట్ అవుతున్నారు ముఖ్యంగా కోవిడ్ ఎపిడెమిక్స్ రెండు సార్లు వచ్చినప్పుడు ఈ రెండు సార్లు కూడా ఈ పాతపాలమూరు జిల్లాకి ఇది పెద్ద దిక్కుగా మారిన విషయం మీ అందరికీ తెలుసు ఒకే రోజు మీ అందరికీ తెలుసు దాదాపు 480 మంది పేషెంట్లని ఆక్సిజన్ మీద అడ్మిట్ చేసుకొని బతికించిన సందర్భాలు కోవిడ్ సందర్భంలో ఇక్కడ మీ అందరికీ తెలుసు 10వ తరగతి ఫలితాలలో పంచవటి విద్యాలయ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని పాఠశాల కరస్పాండెంట్ అనితా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు తమ పాఠశాలలో 62 మంది విద్యార్థులు 10కి 10 పాయింట్లు సాధించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారని పేర్కొన్నారు అలాగే 38 మంది విద్యార్థులు 9.8 15 మంది విద్యార్థులు 9.2 14 మంది విద్యార్థులు 9 పాయింట్లు సాధించారని ఇది జిల్లాలో ఒక రికార్డని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ టి శ్రీకాంత్ రెడ్డి ప్రిన్సిపల్ వెంకటరమణ ఉపాధ్యాయులు అభినందించారు వెలువడిన రిజల్ట్స్ లో 10th పరీక్ష ఫలితాల్లో పంచవటి విద్యాలయ 229 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు దాంట్లో 62 మంది 10 పాయింట్ సాధించారు 36 మంది 9.8 సాధించారు ఉపాధ్యాయుల కష్టము పేరెంట్స్ పిల్లల కష్టము ఈరోజు అదే మాకు ఈ ఫలితం రిజల్ట్స్ వచ్చిన ఫలితం మా పిల్లల కష్టమే ఈరోజు అంటే వాళ్ళ సహకారము పేరెంట్స్ సహకారము ఉపాధ్యాయుల సహకరణ వీళ్ళంతా హార్డ్ వర్క్ అంతా ఈరోజు మాకు వచ్చింది ఓన్గా వాళ్ళు చదువుకోవడము లేదంటే వాళ్ళు ఏది మంచి చెడు తెలుసుకోవాలి వాళ్ళు సొంతంగా ఎగ్జామ్ రాసుకోవడము ఇవన్నీ మేము ఇక్కడ నేర్పిస్తుంటాం అంటే ద డే 1 నుంచి కూడా వాళ్ళకి మనకు బోర్డ్ ఎగ్జామ్ మాకు మన స్కూల్లో ఒక పద్ధతి ఏంటంటే నర్సరీ నుంచి 10th వరకు కూడా బోర్డ్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ నిర్వర్తిస్తారో సేమ్ అదే విధంగా మేము కూడా కండక్ట్ చేసుకుంటాం అంటే అన్సీన్ పేపర్స్ జంబ్లింగ్ కరెక్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర అదే సిస్టమ్ అనమాట అందుకే పిల్లలకు పెద్ద బోర్డ్ ఎగ్జామ్ వెళ్ళినా కానీ పెద్ద టెన్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇదే పెద్ద వెన్నుముక అనమాట రిజల్ట్స్ కూడా ఇది ఒక అడ్వాంటేజ్ పిల్లలకి మా దగ్గర డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుందండి అది డైలీ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు డైలీ 1 టెస్ట్ ఉంటుంది అంటే వి కాల్ ఇట్ యాజ్ వీక్లీ టెస్ట్ అది వాళ్ళందరూ మాకు ఆన్లైన్లో అనుకోండి ఆఫ్లైన్లో అనుకోండి చాలా సహకరించారు పేరెంట్స్ కూడా అంత కష్ట సమయంలో కూడా సహకరించారు రాత్రి పగలు అనకుండా వాళ్ళు మా దగ్గర పంపించారు పిల్లలను మా సిబ్బంది కూడా సేమ్ అదే విధంగా పాపం అన్నీ వదులుకొని అంటే వాళ్ళ పర్సనల్ పనులు కూడా వదులుకొని మాకు విద్యార్థులకు ఎక్కువ టైం కేటాయించి వాళ్ళకు ట్యూషన్ క్లాసెస్ కానీ ఇవన్నీ చేయించినందుకు వాళ్ళందరికీ అభినందిస్తున్నాను కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు గ్రామాలకు అందచేసి బీజేపీ నాయకులు జిల్లాలో పర్యటించాలని సర్పంచ్ల సంఘం నాయకులు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సర్పంచ్ల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రాష్ట్రంలో పెట్టి కేంద్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు తదితర నేతలంతా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని
కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు ఇచ్చి రాష్ట్రంలో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు పక్కదారి పట్టాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. గ్రామాల్లో తాము అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని, ఎన్ఆర్ ఈజీఎస్ ద్వారా రావాల్సిన నిధులు 3 రోజుల్లో వ్యవధిలో చెల్లించాలని, లేని పక్షంలో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సర్పంచుల సంఘం నాయకులు హెచ్చరించారు. సర్పంచులు జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పత్రికా సమావేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితో పాటు 40 మంది మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయడానికి వస్తున్నారు. మరి ఈరోజు మేము సర్పంచులం అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, ఈరోజు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే వస్తున్నాయో ఆ నిధులు మా గ్రామ పంచాయతీలకు ఇచ్చి మీరు ఈరోజు తెలంగాణకి రావాలని చెప్పని మేము కోరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, ఈరోజు కొందరు అక్కడక్కడ గొప్పలు మాట్లాడిండ్రు, ఈరోజు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిండ్రు సర్పంచుల తరఫు నుంచి నేను దీక్ష చేస్తా అని చెప్పని. బండి సంజయ్ గారు దీక్ష కాదు, ఈరోజు మీ ప్రధానమంత్రి గారిని, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని మీరు నిలదీయండి. ఈరోజు గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఎందుకు మళ్లించబడ్డాయని చెప్పని. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 1400 కోట్లు సుమారుగా మరి ఎందుకు విడుదల చేయట్లేదని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిర్మించిన కట్టడాలకు సర్పంచులు అప్పుల పాలై ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యకు కారణం అయింది. ఈరోజు 2 సంవత్సరాలు నుంచి ఈరోజు క్రిమిటోరియం బిల్లు కానివ్వండి, రైతు వేదిక బిల్లు కానివ్వండి, నర్సరీల బిల్లులు కానివ్వండి, డంపింగ్ యార్డ్ల బిల్లులు కానీ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు 2 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయంటే మనం సిగ్గుపడాలి. ఈరోజు అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ పనికి రోజువారీ కూలీకి గ్రామస్తులు రావడం జరుగుతుంది. మరి రోజువారీ కూలీకి వస్తున్నారు అంటే వాళ్ళు డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వస్తున్నారు. మరి ఆ రోజువారీ కూలీల డబ్బులు కూడా వారానికి కూడా వాళ్ళకి పైసలు పడడం లేదు. ఈరోజు 3 నెలలకు 4 నెలలకు పైసలు పడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు వన సేవకులు, వాచర్లు, ఈరోజు 500 ముక్కలు చూస్తే ఒక వాచర్కి పేమెంట్ వస్తుంది. మరి వాళ్ళకైతే గత 6 నెలల నుంచి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వాచర్లకు, వన సేవలకు పేమెంట్ లేదు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా పెంచుతున్న చెట్లను వాచర్లు కాపాడాలంటే వాళ్లకు మేము పేమెంట్ ఇవ్వాలా? వాళ్లకు పేమెంట్ ఇస్తేనే హరితహారం కార్యక్రమం అనేది ముందరకు పోతుంది. ఈరోజు అదేవిధంగా మా ప్రధానమైన డిమాండ్లలో మరొకటి ఏంటంటే, గ్రామ పంచాయతీలలో జరిగే పనులకు జిఎస్టీ వర్తించకూడదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ వర్కుల్లో 14% కాంట్రాక్టర్ ప్రాఫిట్ అనేది ఉండదు. గ్రామ సర్పంచులు స్వచ్ఛందంగా గ్రామ సేవ కోసం ఈరోజు వచ్చిన నిధులను ఖర్చు పెట్టి వర్కులు చేస్తాం. మరి 12% జిఎస్టీ రూపకంగా గ్రామ పంచాయతీల నుంచి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. మరి వాటిని, జిఎస్టీని వెంటనే రద్దు చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. అంతేగాని గ్రామ పంచాయతీల చెక్ పవర్ని వేరే వాళ్లకు అప్పచెప్పడం అనేది జరగదు. కాబట్టి మేము మహబూబ్ నగర్ జిల్లా సర్పంచులము, యావత్ తెలంగాణ రాష్ట్ర సర్పంచులము స్పష్టంగా తెలియజేస్తున్నాం, ఎల్ఈడి లైట్ల విషయంలో ఎలాంటి తీర్మానం ఇచ్చేది లేదు. స్పష్టంగా దీనిపైన మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రావాల్సిన డబ్బులను మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ 3 రోజుల వ్యవధి లోపల చెల్లించాలి. లేని ఎడల 3వ తేదీన సర్పంచులం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉందామని తెలియజేస్తున్నాం. ఇక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మునీర్, యాదయ్యలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడంతో పాటు అర్హత ఉన్న వాళ్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇంటర్ డిగ్రీ చదివిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర జేఏసీ వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు మహబూబ్నగర్ అర్బన్ మండలంలో పికెటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సీఎం గారు
అసెంబ్లీలో 2020 సెప్టెంబర్ 9న ప్రకటించినటువంటి వీఆర్ఏలకు పేస్కెల్ విషయానికి విషయం చెప్పడం జరిగింది. ఇదివరకు 2 ఏళ్ళు కాలయాపన అయినా కూడా వీఆర్ఏల చాలిచాలని వేతనంతో బతుకుతున్నారు. వీఆర్ఏలకు సీఎం గారు ఇప్పుడైనా దయదాల్చి వీఆర్ఏలకు పేస్కెల్ జీవో వెంటనే అమలు చేయాలని మరియు 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మరియు వీఆర్ఏ అర్హత కలిగిన వీఆర్ఏలకు అందరికీ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి పీజీలు చదివిన వాళ్ళు వీఆర్ఏలు ఉన్నారు వాళ్ళకు ప్రమోషన్స్ కల్పించాలని చెప్పి కోరుకుంటూ గతంలో కూడా సీఎం సార్ పే స్కేల్ అని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు లేదు. మాకు చాలీ చాలని జీతంతోన ఎన్నో పని ఒత్తిళ్ళున్న కూడా ఇప్పటి వరకు ఇంకా చేస్తూనే ఉన్నాము. వెంటనే మాకు పే స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మా దాంట్లో కూడా మా వీఆర్ఏ సంఘంలో కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. వాళ్ళ కూడా కొద్దిగా ప్రమోషన్లు ఇప్పిస్తే బాగానే ఉంటుంది. మా ఎన్ని పని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఇప్పటి వరకు మేము పని చేసుకుంటూనే ఉన్నాము. సీఎం గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ స్థాయి మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ నేటి వరకు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేకుండా ఎటువంటి పనులు సరిగ్గా జరగవన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7651 ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపుగా 14 సంవత్సరాలు విధులు నిర్వహించిన తర్వాత వాళ్ళ హక్కుల కోసం మాకు రైట్స్ కావాలని తెలంగాణ వచ్చినాక పోరాటం చేస్తే కక్షపూరితంగా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించారు. నేను వాళ్ళకి డే వన్ నుంచి మద్దతుగా నిలబడి వాళ్ళ కోసం పలు పోరాటాలు చేసిన తర్వాత చివరికి ఢిల్లీలో కేంద్ర మంత్రి గారిని సోమనాథ్ భారత్ సార్ని తీసుకెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శిని కలిసిన తర్వాత తెల్లారి నోటిఫికేషన్ మేము అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి మేము విధుల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. చాలా సంతోషపడ్డాం. మా పోరాటానికి ఫలితం దక్కింది. చనిపోయినటువంటి 60 కుటుంబాల యొక్క త్యాగ ఫలితంగా తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నటువంటి సంతోషం, వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఎంత, వాళ్ళ పని ఎంత, వాళ్ళ బతుకులు ఎంత, అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే. ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు దిక్కుమొక్కులేని పక్షుల్లాగా ఇవాళ మళ్ళా వాళ్ళని రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పి మీరు పాలాభిషేకాలు చేపించుకొని ఇవాళ వాళ్ళని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ అయ్యి కూడా 3 నెలలు అయిపోయి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి తిరిగి విధుల్లోకి తీసుకోకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నా అడుగుతున్నా. భేషజాలాలు వద్దు. మీరు తీసుకుంటామన్నారు, భేషరీతిగా వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోండి. ఇవాళ వాళ్ళు లేకుండా, ఫీల్డ్ అసిస్టెంట్లు లేకుండా విధి అన్నది ప్రాపర్గా జరగదు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. వారం రోజులు మీకు గడువిస్తున్నాం. వారం రోజుల్లో కనుక మీరు పూర్తి చేయనట్లయితే తప్పకుండా అదే ధర్నా చౌక్ వద్ద, ఏ హక్కుల కోసం తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేశామో అదే ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేస్తానని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్ ఇచ్చేసినటువంటి ఇందిరా శోభన్ మేడం గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే మన కార్యకర్తలందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ముఖ్యంగా ఒక సామాన్యుడు రాజకీయంలోకి రావాలి అంటే రానిచ్చే పరిస్థితి లేదు ప్రజెంట్గా. వాళ్ళని ఎక్కడ తొక్కాలి, ఎక్కడ ఇది చేయాలన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఒక సామాన్యుడు కూడా రావాలి. మనకు కావలసినటువంటి కనీస అవసరాలు అయినటువంటి విద్య, వైద్యము, మన చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత, ఇలాంటివి కూడా ప్రజెంట్గా మన తెలంగాణలో లేనటువంటి పరిస్థితి. వీటి కోసం మనం పోరాటం చేయాలి. ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీతో పాటు ఇప్పుడు పంజాబ్లో కూడా మేము ఏమేమైతే చేస్తామో మా మీద వాళ్ళ నమ్మకం ఉంచి అక్కడ కూడా మాకు ప్రభుత్వం ఏర్పాటు అయ్యే విధంగా ప్రజలు సహకారం అందింది. సో తప్పకుండా వాటన్నింటినీ కూడా తెలంగాణలో మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఇప్పుడు రాబోయే కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ తప్పకుండా తెలంగాణలో అడుగుపెట్టి అసెంబ్లీలోకి వెళ్తుంది. అది ముఖ్యంగా
పాలమూరు గడ్డ పోరుగడ్డ సో ఇటువంటి పోరుగడ్డ నుంచి అసెంబ్లీలోకి ఆమ్ ఆద్మీ పార్టీ పోతది అని చెప్పేసి పోవాలి అని చెప్పేసి మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇక విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలంటూ నారాయణపేట జిల్లా మత్తూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ జీవోను విడుదల చేయాలని అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తల్ని చూద్దాం। నమస్కారం। ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల యందు మా శ్రీ అక్షర పాఠశాల విద్యార్థులు ప్రబంజనాన్ని సృష్టించిండ్రు। అసలు ఫలితాల వరదను సాధించి పెట్టి మాకు వీరి తల్లిదండ్రులకు ఇక్కడ అందరికీ మా చాలా ఒక పెద్ద బహుమతి ఇచ్చినట్లు చేసినారు। ఈ విద్యార్థులకు మేము ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళిక పక్కా ప్రణాళిక ప్రకారంగా విద్యార్థులకు సమయపాలనను పాటిస్తూ మంచి చదివించినాం। ఈ చదివించినందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విద్యార్థుల దగ్గర ఉండి ప్రత్యేక శ్రద్ధ ప్రతి ఒక్క టీచర్ ఒక 10-10 మందిని ఒక జట్లుగా చేసి మేము బాగా ప్లాన్ తో పోయినందుకు ఈ విద్యార్థులు ఈ విధమైన ఫలితాలు సాధించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను। ఈ విధంగా చేయదల్చినందుకు మాకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా పాఠశాల యజమానికి పాఠశాల యజమానియం కూడా ఉపాధ్యాయులతో పాటు అహర్నిశలు కృషి చేస్తూ ఈ విజయానికి వాళ్ళు ఎంతో సహకారం చేసినందుకు వారికి మేము ఎప్పుడూ కూడా మరవమని విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాను। బడి మై నేమ్ ఇస్ చంద్రప్రకాష్ ఐ యామ్ కరస్పాండెంట్ ఆఫ్ శ్రీ అక్షర హై స్కూల్ మహబూబ్నగర్ టుడే వి గాట్ 6 10x10 ర్యాంక్స్ సో ఐ యామ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ యామ్ అపూర్వ లహరి ఫ్రమ్ శ్రీ అక్షర హై స్కూల్ ఐ యామ్ వెరీ హ్యాపీ టు గెట్ 10x10 దిస్ the hardware we have done is nothing to be wasted। I am very happy that my hard work have been proven by this rank 10x10 in this academic year। Jay Kumar, I am a student of Sri Akshara High School। So today our school got 6 10x10s। Here in our school there is amazing faculty who a special care is taken on every student। Fully thanking our school faculty Sri Akshara High School। I'm very happy for getting 10x10 and thanks to all the teachers for teaching us। Thank you। బుల్టిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం। ఎంతో మంది కార్యకర్తల కృషి వల్లే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ధీరజ్ సింగ్ రావత్ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు। ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజ్ చేసిన అధికారులు। కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు మంజూరు చేసి జిల్లాలో బీజేపీ నాయకులు పర్యటించాలన్న సర్పంచ్ల సంఘం నాయకులు జిల్లాలో సర్పంచ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం।
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.